వనపర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. పలు వార్డుల్లో ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. వనపర్తి జిల్లాగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి జరిగిందన్నారు. వనపర్తి రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. జరుగుతున్న అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లేందుకు మరోసారి అండగా నిలబడాలని వనపర్తి ప్రజలకు నిరంజన్ రెడ్డి అభ్యర్థించారు. భిన్నంగా మూలమైన మార్పు కోసం అధికారం పెట్టే తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నాం అన్నాడు. 14 ఏళ్ళు దీర్ఘకాలం ఉద్యోగం చేసి ప్రజల మధ్యనే ఉండి ప్రజల అంశాలు ఎంచుకొని ప్రజల ఆశలు ఆశయాలే విశ్వాస విశ్వాసాలుగా పనిచేసేటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు. ఆ తర్వాత రాష్ట్రం సృష్టించిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో అనువణువు అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తూ వస్తున్నాం. అందుకే ప్రజల్లో నిత్యం ఉంటూ రావడం జరిగింది. గత 9.5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నేను ఆనాడు రాజీగోడ్ వైస్ చైర్మన్గా మొదటి టర్మ్లో, ఇప్పుడు రెండవసారి ఎమ్మెల్యేగా మంత్రిగా రాష్ట్ర స్థాయిలో నా సేవలు అందిస్తున్నాయి. ఈ నియోజకవర్గం, ఈ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం ప్రత్యేకంగా ఒక దీర్ఘకాలిక వ్యూహంతోన ప్రణాళికతో